ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకునే చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. కలు వెంకట నాయక. ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సనాతన సంస్కృతి కార్యక్రమానికి సుస్వాగతం అండి. ఇప్పుడు నేను చాలా ఆసక్తికరమైన అంశంతో అవసరమైన అంశంతో మీ ముందుకు వచ్చానండి. వీడియో కంటెంట్లోకి వెళ్లే ముందు ఎప్పుడు నేను చెప్పే మాదిరిగానే వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి. అట్లాగే మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఛానల్ని మీరే ముందుకు నడిపించండి. అట్లాగే మీరు ఏమనుకుంటున్నారు ఈ వీడియోలో విశేషాలు విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదామండి. ఇవాళ నేను చెప్పాలనుకున్న కంటెంట్ ఏంటంటే ఇది కూడా లక్ష్మికి సంబంధించిందే. అంటే పక్కింటి అమ్మాయి లక్ష్మి కాదండి, లక్ష్మీదేవి మహాలక్ష్మికి సంబంధించిన అంశాల్లో ఇది ఒకటండి. ఇందులో డూ నాట్స్ రెండు చెప్తానండి. ఇప్పుడు నా అలవాటు ప్రకారంగా ఇందులో కూడా రెండు ఏంటి అంటే, లక్ష్మీ ప్రాప్తి కావాలనుకున్న వాళ్ళు, లక్ష్మిని పొందాలనుకున్న వాళ్ళు, లక్ష్మీ కటాక్షంతో కళకళలాడాలనుకున్న వాళ్ళు, రెండు అలవాట్లు, ఇప్పుడు నేను చెప్పబోయే రెండు అలవాట్లను విడిచిపెట్టి చూడండి. లక్ష్మి కళ మీ సొంతమవుతుంది, మహాలక్ష్మి ప్రాప్తి మీ సొంతమవుతుంది. అది ఏంటంటేనండి, తడి బట్టలతో పూజ, నిలబడి భోజనం. ఈ రెండు విషయాలని గుర్తు పెట్టుకొని అలవాటు ఉంటే కనుక మానేయండి. దీనికి ఎందుకు అనేది ఇప్పుడు నేను చెప్తాను. తడి బట్టలతో పూజ అంటే చాలామంది ఆచారం పాటిస్తున్నాం అనుకొని తడిపొడిగా ఉన్నటువంటి బట్టలతో దీపారాధన చేయటము, పూజలు చేయటము, తర్వాత పూజా గదిలో గబగబా ఒక దీపం వెలిగించేసి రెండు అగరత్తులు పెట్టేసి ఒంటి మీద ఆరిపోతాయిలే పని చేసుకుంటున్నప్పుడు అని అనుకుని ఆ తర్వాత ఏదో పడికి వెళ్ళి మొక్క పెట్టేసి వెళ్ళిపోవడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఆ తడిపొడి బట్టలతో పూజ చేయటం అనేది ఎంత అలక్ష్మీకరమైన అశుభకరమైన అంశం అంటే, తడి బట్టలతో ఆరని బట్టలతో పూజ అపరకర్మలలో మాత్రమే చేస్తామండి. గుర్తొచ్చిందనుకుంటాను. అంచేత ఎట్టి పరిస్థితిలోనూ తడిపొడి బట్టలతో పూజలు దయచేసి చేయవద్దు సోదర సోదరి మనలెవ్వరూ కూడా. అది అలక్ష్మీకరమైనది, జ్యేష్ఠాలక్ష్మిని పిలిచి పీట వేసి కూర్చోబెట్టేది కనుక అది మానేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తర్వాత రెండో అంశం ఏమిటంటే, నిలబడి భోజనం చేయడం. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. నేను ఎవరిని విమర్శించడం లేదు, దయచేసి తప్పుగా అనుకోకండి. నేను మీ ఇంట్లో మనిషిగా చెబుతున్నాను, నిలబడి భోజనం చేయడం. చాలామంది టైంతో పాటు పరుగులు పెట్టే జీవితం కదండి అందరిదీని, తప్పులేదు. కాకపోతే నిలబడి భోజనం చేయడం మాత్రం చాలా తప్పండి. ఎందుకంటే భోజనం అనేది లక్ష్మీ స్వరూపం. మన ఇండియాలో భోజనం అనేది అన్నం, అన్నం ప్రాణాధారం. తర్వాత ఆయుర్వేద పరంగా చూసినా కూడా నిలబడి భోజనం చేయకూడదు, నిలబడి మంచినీళ్ళు తాగకూడదు. అట్లాగా నిలబడి చేస్తాం, నిలబడి కొంతమంది నిలబడి తింటూ ఉంటారు, తల్లులు కూడా నిలబడి తినిపిస్తూ ఉంటారు. అది చాలా దౌర్భాగ్యకరమైన అలవాటు. ఆరోగ్యపరంగానూ మంచిది కాదు, ఆయుష్ పరంగానూ మంచిది కాదు, లక్ష్మీకరంగానూ మంచిది కాదు. నిలబడి భోజనం చేసే వాళ్ళ ఇంట్లో లక్ష్మి నిలబడి వెళ్ళిపోతుందండి. ఇది పెద్దల మాట, చంద్రజ మాట కాదు, కేవలం గుర్తు చేస్తున్నాను అంతే. నిలబడి భోజనం చేసే అలవాటు మన ఇంట్లో పిల్లలకు కానీ మన తదుపరి వాళ్ళకి కానీ ఎవరికైనా ఉన్నట్లయితే ఆ అలవాటుని మానిపించి 10 నిమిషాల్లో ప్రపంచం మునిగిపోవడం లేదు, ఎండ్ ఆఫ్ ది డే రాలేదు, డూమ్స్ డే రాలేదు, ఏం కొంపలు అంటుకుపోవు, ఏమీ జరగవు. వీళ్ళు 10 నిమిషాలు కూర్చుని అన్నం తిన్నంత మాత్రాన ప్రపంచంలో ముఖ్యమైన కార్యాలన్నీ ఆగిపోవు, అంతే కదండి. కనుక ఏదైనా సరే కలిగిందేదో కలో గంజో మన ఇష్టం. మనకు ఆ భగవంతుడు ఆ రోజుకి ఏది మనకు ప్రాప్తం వస్తే అది. 2 నిమిషాలు కూర్చుని నోట్లో 2 ముద్దలు వేసుకుని వెళ్ళడం, కూర్చుని భోజనం చేయడం అనేది అలవాటు చేయండి. నిలబడి భోజనం చేయడం వద్దు. తడిపొడి బట్టలతో భోజన పూజలు, నిలబడి భోజనము, ఈ రెండు మాత్రం అత్యంత అలక్ష్మీకరమైన. జ్యేష్ఠక్కని పిలిచి పీట వేసి కూర్చోపెట్టి రామ్మా ఇంకెక్కడికి వెళ్ళొద్దు, దా మా ఇంట్లో ఉండు అని పిలిచే అలవాట్లండి. కనుక ఆ అలవాట్ల నుంచి మీరు బయటపడండి. మన వాళ్ళు ఎవరికైనా ఉంటే కనుక మానిపించండి,
తరువాత మీ జీవితంలో కలిగే శుభకరమైన మార్పులు మీరే నాతో షేర్ చేస్తారండి. తప్పకుండా ఈ విషయాన్ని మీరు లైక్ చేస్తే గనక ఎవరికన్నా షేర్ చేయండి. మన వీడియోల్లో ఏవి కూడాను లేనిపోని కాలక్షేపం భోగట్టాలేవి ఉండవు, కాలక్షేపం విశేషాలేవి ఉండవు. అటువంటివి ఏవి కూడా మన సనాతన సంస్కృతి స్లాట్స్లో కానీ మన స్లాట్స్లో ఉండవు. కనుక ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అలాగే మీ ఛానల్ని మీరే ముందుకు తీసుకువెళ్ళండి. సబ్స్క్రైబ్స్ ఎలా చేయాలి, సబ్స్క్రిప్షన్స్ ఎలా పెంచాలి, ఎంతమంది చేత చేయించాలి, ఎలా చేయించాలి అన్నది నేనైతే ఆలోచించటం లేదు. ఎందుకు అని అంటే ఇది మీ ఛానల్, మీ ఛానల్ కాబట్టి మీకు నచ్చిన అంశాలు మీ కొరకు నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మీరే ముందుకు తీసుకువెళ్ళండి. ఎందుకంటే మీకు ఉపయోగం కావాలని, మీకు మంచి జరగాలని ఉద్దేశంతో నేను మీకు ఇష్టమైన కంటెంట్తో వస్తున్నాను తప్ప నాకు ఇష్టమైన కంటెంట్ నేను చెప్పడం లేదండి. అందువల్ల మన జీవన విధానమే మన లక్ష్మి. కనుక లక్ష్మీ కళ పెంపొందించేటటువంటి ఈ మార్గాలను తప్పనిసరిగా మీరు పాటించి మీ జీవితాల్లో ఉండేటటువంటి అలక్ష్మీకరమైన అలవాట్లు ఏమైనా ఉంటే వాటిని పక్కన పెట్టేసి మానేసి లక్ష్మీకరంగా ఉండేటటువంటి ఈ ప్రయత్నాలు మీరు చేస్తారని, చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మరిన్ని విశేషాలతో మీ ముందుకు రావడానికి నాకు ఒక అవకాశం ఇవ్వమని మిమ్మల్ని అడుగుతున్నానండి. మీ సబ్స్క్రిప్షన్స్, మీ లైక్స్ ఇవన్నీ కూడా నాకు ఒక రకమైనటువంటి ఎంకరేజ్మెంట్. ఆ ఎంకరేజ్మెంట్తో నాకు మరిన్ని విశేషాలు మీకు చెప్పాలనేటటువంటి ఒక ఉత్సాహం వస్తుంది. సహజమే కదండి, ఉత్సాహం వస్తుంది. కనుక మన సిటీవీని మీరే ముందుకు తీసుకువెళ్ళండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రకమైనటువంటి అలవాట్లు ఏమైనా ఉంటే కనుక వీటిని మార్చుకొని మీ జీవితాలు సంపూర్ణ లక్ష్మీకళతో కళకళలాడాలని, ప్రశాంతంగా ఉండాలని, మీ ఇల్లు ధన కనుక వస్తు వాహనాలతో మీరు మనశ్శాంతిగా జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం అండి.